तूर्पु गोदावरी जिल्ला प्रसिद्धि पुण्यक्षेत्रं अन्नवरं श्री वीर वेंकट सत्यनारायण स्वामीवारी देवस्थानं आध्वर्यंलो बुधवारं नुंची जरगनुन्न कोटि तुलसी पूजा कार्यक्रमं अंगरंग वैभवंगा चेस्तुन्नामनि आलय कार्यनिर्वहण अधिकारी वेंड्रा त्रिनादराव तेलिपारु। ई संदर्भंगा अन्नवरं श्री वीर वेंकट सत्यनारायण स्वामीवारी देवस्थानं ईओ मात्लाडुतू प्रजलु आयुरारोग्यालु सुख संतोषालतो उंडालनि सदुद्देशंतो श्री स्वामीवारी वार्षिक कल्याण वेदिक वद्द कोटि तुलसी पूजा चेपट्टडं जरिगिंदनि अन्नारु। बुधवारं उदयं 9 गंटलकु प्रारंभिंचि 26वा तेदीकि पूज मुगिंपु चेस्तामनि मुगिंपु पूजकि विशाख शारदापीठं स्वरूपानंदेंद्र सरस्वती स्वामी विचेस्तारनि स्पष्टं चेशारु। 9 रोजुल पाटु जरगनुन्न पूजलो पाल्गोनालने भक्तुलकु 50,000 रूपायल टिकेट, ओक रोजे पूज चेयिंचुकुने वारिकि 1,500 रूपायल टिकेट, प्रत्यक्षंगा పాల్గొనాలనే భక్తుల కోసం పరోక్షంగా సేవ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు। ఈ సేవలో పాల్గొన్న భక్తులకు పోస్టు ద్వారా ప్రసాదం అందజేస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్రా త్రినాదరావు తెలిపారు। తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో వేంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈ నెల 17వ తారీఖు అనగా రేపు నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు కోటి తులసి పూజ అన్నది నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి। రేపు ఉదయం 9 గంటలకి సంకల్పంతో ఈ కోటి తులసి పూజ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది। అలాగే 26వ తారీఖు ఉదయం 11 గంటలకి శ్రీ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి వారు అటెండ్ అవుతున్నారు। ఆ రోజు పూర్ణాహుతితో ఈ కోటి తులసి పూజ కార్యక్రమం అనేది పూర్తవుతుందండి। ఈ కార్యక్రమంలో ఈ 9 రోజులు దంపతులు డైరెక్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి గాను 50,000 టికెట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది। ఆ 9 రోజులు వారు వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవచ్చు। తదనంతరం వాటికి తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ఒకరోజు పార్టిసిపేట్ చేసే భక్తులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది। వాళ్ళకి రోజుకి 1,500 చెప్పిన వారు దంపతులు వచ్చి స్వామివారి సన్నిధిలో కోటి తులసి పూజ కార్యక్రమం పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరిగిందండి। ఈ పూజ తదనంతరం వాళ్ళు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్తారు। ఇన్ కేసు వాళ్ళు రాని వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి పూజ అయిన తదుపరి వాళ్ళకి స్వామివారి ప్రసాదం కూడా పోస్టు ద్వారా అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయించారు।